ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kg వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయ్ యాక్టర్ గా కంటే సింగర్ గా చాలా మందికి ఇష్టం. ఈ మధ్య తన ప్రతి సినిమాలో ఓ పాట వినిపిస్తున్నాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో రూపొందుతున్న గోట్ లో పాడిన విజిల్ పోడి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజ సంగీతంలో విజయే ఈ పాటను పాడారు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్స్ ఒకటి రెండు పాటలకే పరిమితమయ్యారు. వీళ్లందరూ ఎప్పుడో ఒకసారి అన్నట్టుగా పాడడంతో స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. కానీ విజయ్ మాత్రం తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక పాట పాడుతూనే ఉంటాడు. చివరికి ఆల్బమ్ లో అదే మ్యూజికల్ హిట్ అవుతుంది. విజయ్ 30 ఏళ్ల నుంచి పాడుతూనే ఉన్నాడు. 94లో ఫస్ట్ టైం గొంతు సవరించి బొంబాయి సిటీ సుఖరౌటి అని పాడడం స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు 36 పాటలు పాడాడు. లాస్ట్ సినిమా లియోలో నేను రెడీ మాస్టర్ లో పాడిన కుట్టి స్టోరీ సూపర్ హిట్ అయ్యాయి. లియో తర్వాత విజయ్ నటిస్తున్న గోట్ 5 సెప్టెంబర్ థియేటర్లోకి వస్తోంది. దీని తర్వాత ఎలక్షన్స్ లో బిజీ అయిపోయే విజయ్ మరో సినిమా చేయనున్నాడు. ఈ ప్రెస్టీజియస్ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడని, 200 కోట్ల రెమ్యునరేషన్ ని ఆఫర్ చేశారన్న వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.